రాష్ట్రంలో అవినీతికి రోజు పేపర్లో కోకల్లో వస్తున్నాయి లక్ష కోట్ల కుంభవాణి వస్తున్నాయి దాని మీద మీరు మాట్లాడలేదు అందుకే మా అందరం కూడా చంద్రబాబు గారి ఆదేశం సారు మా అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని గాంధీ గారి స్ఫూర్తితో గాంధీ గారిపై ప్రమాణం చేస్తూ అవినీతిని అన్నముందించే విధంగా తెలుగుదేశం ఎప్పుడు ముందుండే కార్యక్రమం అవినీతికి ఆలయాలు లేకుండా ఇప్పుడు ఒక మంత్రిని అవినీతిలో ఉన్న మంత్రిని డిస్మిస్ చేసినటువంటి ఏకైక ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికి దక్కింది అవినీతి పార్టీ అవినీతి మిషన్లో అలాంటి ఎన్టీ రామారావు పార్టీలో ముందు మనం ప్రతిజ్ఞ చేద్దాం తర్వాత పెద్దలు మాట్లాడతారు ఎవరికి వారు ముందు పేరు చెప్పుకోండి చెయ్యి ముందు చెప్పండి మన్నాడు సత్యనారాయణ అనే నేను జాతిపిత మహాత్మా గాంధీ అత్యంత సందర్భంగా దేశ సమగ్రత అభివృద్ధికి పేదరిక నిర్మూలనకు ఆటంకంగా మారిన అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు రాజీ లేని పోరాటం చేస్తాను భారతీయ సంపదను స్విట్జర్లాండ్ తదితర దేశాలకు తరలగలకుండా కాపాడి ఇప్పటికీ సరిహద్దులు దాటిన లక్షల కోట్ల సంపదను తిరిగి మాతృదేశానికి తీసుకువచ్చే విధంగా ఉద్యమిస్తాను